హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అన్న బండి తోలుతున్నాడు. అన్నకు డ్రైవింగ్ అది ఉంది, కంట్రోల్ ఉంది. నా డ్యూటీ అయిపోయింది. ఇక్కడ 3 నెలల కోసం వచ్చింది నేను డ్యూటీకి. 2 నెలలు అయిపోయింది. ఇంకా ఏ రైలు పోవాలి నేను. అన్నకు లైసెన్స్ వచ్చింది కాబట్టి ఇంకా బండి చేతికి ఇచ్చినాను. ఎలా తోలుతున్నాడు ఏమంటే, మా కోయేటోడు చూడు అని చెప్పినాడు. చూస్తున్నాను, ఇంకా ఆల్వేస్ అంతా కరెక్ట్గా ఉంది. చూస్తున్నాను, ఇంకా మా డ్యూటీ ఇక్కడ అయిపోతుంది. ఇంకా ఏరే చోటుకి పోవాలా. అన్ని లొకేషన్లు చూపిస్తున్నాను, ఎక్కడెక్కడ పోవాలా, ఏ హాస్పిటల్ కాడికి పోవాలా, మేడం ఎక్కడ డ్యూటీ చేస్తుంది, పాప స్కూల్కి ఎక్కడ వదలాలా, ఇవన్నీ, జమియా ఎక్కడ, సూపర్ మార్కెట్ ఎక్కడ, అవన్నీ ఏ టు జెడ్ అన్నీ చూపిస్తున్నాను అన్నకి. రైట్కి వచ్చే మొత్తం రైట్, దువార్ రైట్, దువార్ రైట్ అంటే చక్కగా .303 లెఫ్ట్కు బా, 303 బా. .303 రోడ్ అంటే అంటే పా బ్రిడ్జ్ ఎక్కించు పైకే. ఇది కొత్త బ్రిడ్జ్ ఫ్రెండ్స్. కోయట్లన్నీ బ్రిడ్జ్లు వేసినారు ఎక్కువ, పెద్ద పెద్ద బ్రిడ్జ్లు. ముందు చాలా తక్కువ ఉన్నాయి 2014లో. ఇప్పుడు అన్ని బ్రిడ్జ్లు వేసినారు దగ్గర, అంటే ఎక్కడంటే అక్కడ పోయేదానికి, ఈ రోడ్ నుంచి ఆ రోడ్లు కలిసేదానికి, కింద నుంచి పైనుంచి పోయేదానికి అన్ని బ్రిడ్జ్లు వేసినారు. ఇప్పుడు ముందు బ్రిడ్జ్లు లేకున్నాయి, ఇప్పుడు చాలా ఈజీగా అయిపోయింది. లేకుంటే బ్రిడ్జ్ లేకుంటే ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయి ఏటం తీసుకొని వచ్చేదానికి ఉండింది. ఇప్పుడు చాలా దగ్గరగా అయిపోయింది, ఇబ్బంది లేదు. ఇక్కడ చూస్తున్నారు కెమెరా, 80 పోవాలంతే. 80 మీద పోయినారనుకో కెమెరా కొట్టేస్తుంది, మళ్ళీ ఫైన్ పడిపోతుంది. మళ్ళీ బండికి దక్తారు అంటే మళ్ళీ బండికి ఎఫ్సీ చేపిస్తామా, అప్పుడు డబ్బులు కట్టాలా. దుబారా స్ట్రైట్, దుబారా స్ట్రైట్ పా. సిగ్నల్ వేసుకో, సిగ్నల్ వేసుకో. ఈ బండి నేర్పించాలంటే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఇక్కడ కోయట్లో బండ్లు ఎక్కువ వస్తాయి. అదొకటి పోలీసు వాళ్ళు చూస్తే అదే ఒక టెన్షను. ఇందుకోసం ఎందుకు, ఆయనకి లైసెన్స్ వచ్చేసింది, బతాగా వచ్చేసింది, ఇబ్బంది లేదు. అన్న పాతోడే, ఏమైనా కానీ బండి మేము తోలేదానికి, అన్న తోలేదానికి, ఎవరైనా పక్కన ఫ్రెండ్స్ తోలితే కానీ కొంచెం భయం ఉంటుంది ఫస్ట్లో. అది కొంచెం భయం వెళ్ళిపోతే ఇబ్బంది లేదు. తోలుతున్నాడు బండి అన్న, కంట్రోల్ ఉన్నాడు, కంట్రోల్ ఉంది బాగా, ఇబ్బందిలే. ఇండియా నుంచి కోయట్లు బండి తోలడం చాలా ఈజీ, ఎందుకంటే ఆటోమేటిక్ కాబట్టి, గేర్ బండి కాదు. ఏమంటే టెక్నిక్లు ఉండాలా, ఎక్కడ ఏమి యూజ్ చేయాలా, ఎలా ఉండాలా, ఎట్లా బండి తోలాలా, ఏమని అవన్నీ టెక్నిక్గా నేర్చుకున్నామంటే చాలు, బండి ఈజీగా కోయట్లు తోలొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ట్రాఫిక్ ఎంత అయినా కానీ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మనకి బ్రేక్ ఒకటే కాబట్టి ట్రాఫిక్ ఎక్కడ ఎంత అయి ఉంటే కానీ ఇబ్బంది లేదు. ఇంకా బ్రేక్ వదులుతా అంటే బండి పోతూ ఉంటుంది, వేరే ఎస్కలేటర్ తొక్కునేమంటే ఇంకా స్పీడ్గా పోతూ ఉంటుంది బండి, ఇబ్బంది లేదు. ఇండియాలో నుంచి ఇక్కడే మనకి బండి తోలేదని చాలా సేఫ్. ఏమంటే కొంచెము కొత్తగా వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ కొంత కొత్త వాళ్ళు, చాలా కొత్త వాళ్ళు కొంచెం కంగారు పెడతారు. ఇంకా హెవీ డ్రైవర్ ఉండాలనుకో ఇండియాలో ఇంకేం భయపడే ఏమి ఉండదు, బాగా ఇబ్బంది లేకుండా తోలొచ్చు. ఇది కోయట్లో పరిస్థితి డ్రైవింగ్ది. ఇది వాటర్ ట్యాంక్లో ఫ్రెండ్స్, వాటర్ ట్యాంక్లో మా ఇండియాలో ఉన్నట్టు ఉండవు ఇక్కడ. చూడండి ఎంత బాగా కట్టినారు ట్యాంక్స్. ఇవన్నీ ట్యాంక్స్లే, ఎన్ని ఉండవు ఎంచుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 ఇవన్నీ ట్యాంక్లు, నీళ్ళ ట్యాంక్లు. ఈటోన్ తెసుకో, మళ్ళీ ఈటోన్ బై, ఇది వారు ఈటోన్ బై. ఆయుష్లో అమ్ముతున్నాడు, ఆయుష్లో ఏం కావాలంటే తీసుకోవచ్చు. ఇటపా ఇటపా, ఇది చిన్నగా
రానే బా, చక్కగా బా. ఐదో నంబర్ కనిపిస్తుందా? ఐదో నంబర్ బిడిజ్ ఎక్కు, మళ్ళా ఐదో నంబర్ బిడిజ్ ఎక్కి ఏటోన్ తెసుకో. ఐదో నంబర్ బిడిజ్ ఏటోన్. రైట్కి వచ్చాయా? తక్కువ ఎస్కలేటర్, హైవే కానీ ఇది కొంచెం స్పీడ్ ఉండాలా బండి. రైట్కి వచ్చాయి, రైట్కి వచ్చాయి. బండి కదిలిచ్చేస్తున్నావు, కదిలిచ్చొద్దు. నా ఎప్పుడు నా కువైట్ వచ్చినావు? నేను ఫస్ట్ 2013 లో వచ్చేసా, మళ్ళీ తిరిగి పోయి ఇండియా పోయిట్టు ఇప్పుడు వచ్చేసినా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇండియాకు పోయి నువ్వు? 5 సంవత్సరం. 5 సంవత్సరాలు? 6 సంవత్సరాలు. 2013 లో వచ్చినాడంట, మళ్ళా సావురు వెళ్ళిపోయినాడు. 5 సంవత్సరాలు అయిందంట సావురు పోయి, ఇప్పుడు మళ్ళా వచ్చినాను అంటున్నాడు అన్న. అంతే కదనా? లైసెన్స్ ఎక్కడ? కువైట్ లైసెన్స్? ఇదిగో కువైట్ లైసెన్స్ వచ్చింది. రెండు రోజులు అయింది వచ్చి లైసెన్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? హాయ్ చెప్పు. హాయ్ చూపండి. ఓకే ఓకే, బాయ్. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.